ప్రకృతిలో అన్నీ వింతలే ఈ ఆశ్చర్యకర విషయాలకు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారింది జంతు ప్రపంచానికి సంబంధించి నిత్యం ఆసక్తికర విషయాలు వీడియోలు జనాలను అలరిస్తూ ఉంటాయి అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లు నోరెల్లబెట్టేలా చేస్తోంది ఈ వీడియోలో పాము కోడిగుడ్డును తిన్న తీరు చూసి అంతా షాక్ అయిపోతున్నారు ఇదెలా సాధ్యమైందని కూడా కొందరు ప్రశ్నించారు వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ వ్యక్తి తన చేతిలో గుడ్డు పెట్టుకుని పాము ముందు ఉంచాడు దాన్ని చూడగానే పాము తన నోటిని కోడిగుడ్డంత సైజుకు తెరిచి అమాంతంగా తినేసింది అలా గుడ్డు గొంతుకలోకి వెళ్లగానే మెడ చుట్టూ ఉన్న కండరాలు దాన్ని మరింత లోపలకు తోశాయి క్షణాల్లో ఆ గుడ్డు గొంతుకలో నుంచి పొట్టలోపలికి వెళ్లిపోయింది వీడియోలో ఇదంతా చూసి జనాలు షాక్ అయిపోతున్నారు ప్రకృతిలో ఎన్ని వింతలు ఉన్నాయో లెక్కలేదని కొందరు కామెంట్ చేశారు అంత పెద్ద గుడ్డును పాము ఎలా ఒక్కసారిగా నోట్లో పెట్టుకోగలిగిందని కొందరు ప్రశ్నించారు పాము శరీర నిర్మాణమే ఇందుకు కారణమని నెటిజన్లు కొందరు చెప్పుకొచ్చారు జంతు శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం పాముల దవడలు ఇతర జంతువుల్లాగా ఒకదానితో ఒకటి అతుక్కుని దీంతో అవి తమ నోరును కావాల్సినంత పెద్దగా తెరవగలవు ఇక గుడ్డు కడుపులోకి వెళ్ళాక పెంకులు మినహా మిగతా అంతా జీర్ణమైపోతుందట చివరగా మిగిలిన పెంకులను పాము విసర్జిస్తుందట పరిణామ క్రమంలో భాగంగా పాముకు దక్కిన అరుదైన సామర్థ్యం ఇదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు పాము శరీర నిర్మాణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాని శరీరంలో వేల కొద్ది ఎముకలు ఉంటాయి వెన్నెముక పక్కటెముకలు కూడా ఉంటాయి పాములు తమ నాలుకతో వాసన చూస్తాయట అందుకే అవి మాటిమాటికి మాటికి తమ నాలుకను బయట పెడతాయట అంతేకాకుండా భూమి లోపలి ప్రకంపనలను అవి తమ కింది దవడ ద్వారా గుర్తిస్తాయట ఇక పాములు తమ సైజును బట్టి చిన్న చిన్న చీమలు మొదలు భారీ సైజులో ఉండే దుప్పిలు లేడ్లను కూడా తింటాయి డెబ్బై శాతం పాములు గుడ్లు పెడితే చలి ప్రదేశంలోని పాములు మాత్రం పిల్లలకు జన్మనిస్తాయి పాముకు పళ్ళు ఉండవు కాబట్టి తమ వేట మొత్తాన్ని అమాంతంగా మింగేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఇక పాములు స్వతహాగా శాంతంగానే ఉంటాయని తమకు ప్రమాదం ఏర్పడినట్టు భావిస్తేనే కాటు వేస్తాయని చెబుతూ ఉన్నారు